భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మైబా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఇల్లందు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కడకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి మైబా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదం వీరయ్య పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల విస్తరణ కృషి చేస్తానని, ఇల్లందులో ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ కృషి చేస్తానని బలరాం నాయక్ తెలిపారు. ఎమ్మెల్యే కోరం కడకయ్య మాట్లాడుతూ ఇక్కడ బలరాం నాయక్ ని గెలిపించుకొని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని పొందుదామని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో సాధిద్దామన్నారు. పవర్ లేకున్నా ఆయనకు జిల్లా ప్రెసిడెంట్ చేసి ఆయనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏజీలో ఆయన తక్కువ కనబడతారు, కానీ నేను పెద్ద ఆయన కన్నా ఏజీలో మీ ఇద్దరం కలిసి ఒకటే రూమ్ లో ఉండి భోజనాలు తినకుండా చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఈరోజు మే 13వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సాయంత్ర శాసనసభ్యులు కోరం కంకయ్య గారు ఏర్పాటు చేసినటువంటి వారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ స్థాయి డ్రీమ్ మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలు ఇల్లందు ఇప్పుడు సమాన పక్క వచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఏదైతే మనం గత 3 నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక సాయంత్ర శాసనసభ ఎన్నికల్లో మన యొక్క అభ్యర్థి బలరాం నాయక్ గారికి కూడా దాదాపు 75,000 మెజార్టీ తోటి ఓట్లు వచ్చే విధంగా అంత మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలలో ఇల్లందు నియోజకవర్గం అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనం అంతరం కృషి చేయాలని చెప్పేసి, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో 2 నెలలు సమయం ఉంది, అందరం కూడా ఆడుతూ పాడుతూ పార్టీని ముందు వెళ్ళిపోయి తీసుకుపోయి పార్టీ గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి. మరి ఎవరికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే సంక్షేమ పథకాలు మొన్ననే మన పేద నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. 5 గ్యారంటీలు కూడా ప్రజలకు వద్ద తీసుకుపోయి గడప గడపలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ సోనియమ్మ నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా అండకుండా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలి. ఓటు హక్కే, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్ప ఎవరికి లేదు. గతంలో చూసే మనం 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి మోసపూరిత మాటలతో ప్రజల్ని మోసం చేసి 10 సంవత్సరాలు గద్దెరెక్కిన పార్టీని ప్రజలే తిరస్కరించి బయట పక్కకు పెట్టిన పరిస్థితి. కాబట్టి దేశదేశ మిత్రులారా, కార్యకర్తలందరూ కూడా మహిళా సోదర మనులను అంటేసుకుని ప్రతి ప్రాంతంలో ప్రతి గడపలో కూడా మనమిచ్చే పథకాలు ప్రజలు తీసుకుపోయి మనం తప్పకుండా బలరాం నాయక్ గారి పెద్ద విజయాన్ని అందించే బాధ్యత తీసుకోవాలి. అదే కాకుండా ఇక్కడ మీరు బలరాం నాయక్ గారు గెలిచిన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బలరాం నాయక్ గారు గెలవాలి, అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను తీసుకొస్తా 100%, నేను ఏ మంత్రి ఉన్నా కూడా ఆయన తీసుకొస్తా, గ్యారంటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అవుతుంది. మీ ఆశీర్వాదంతో నేను కంపల్సరిగా ముందుకు నడుస్తా. వారికి 200 సీట్లు దాటలేవు. ఎందుకు దాటలేవు అంటే 10 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమి లేదు, 15 లక్షల రూపాయలు ఇస్తాడు, దానికి ఏలే వాడు ఏం చేయలే. ఆయన షో పుట్టడం తప్ప, ఫేర్ అండ్ లవ్లీ మోడీ గారికి ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నాడు తప్ప, ఓటర్ రాసుకున్నాడు తప్ప వారికి ఏం లేదు. డ్రెస్సింగ్ చేంజ్ చేసి వస్తుంది, డ్రెస్సులు మాత్రం మార్చుతాడు ఆయన.
ఏం చేయడు కార్యకర్తలకు, ఏం చేయడు. ఈయన కూడా అంతే, ఇక్కడ ఉన్న మన ఎంపీ కూడా కరెక్ట్ సికింద్రాబాద్ ఎంపీ, ఆయన కూడా ఎర్రది ఎట్లా పుచ్చుకుంటారు చూసినా మీరు. అవి తప్ప ఏం తెలియదు ఆయనకి. కాబట్టి పేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ చెప్ప వాడతాడు, బీటీ పార్లర్ పోతాడు ఆయన కూడా, ఆయన మధ్య అర్థం కానీ తప్ప ఇంకేం చేసేది లేదు వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఈ భారతదేశానికి దశ దిశ చూపించేది.